పెన్షన్ నెరవేర్చడానికి కుల వృత్తులు, చేతి వృత్తులు, రైతు కూలీలు, రైతులందరి బతుకులు బాగుపడడానికి 6 దశాబ్దాల పోరాటాన్ని, 1200 ఆత్మ బలిదానాలను గుర్తించి ఇక ఏ పేదోడి బిడ్డ కూడా తెలంగాణలో చనిపోకూడదు, అమరవీరులు కాకూడదు అని చెప్పేసి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ధనిక రాష్ట్రంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసింది. ఇవాళ వారు పదే పదే అంటుంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ వటేర మిత్రులకు బీసీ ఏ గ్రూప్ లో రిజర్వేషన్ ఇచ్చింది. కానీ ఇవాళ మా మిత్రులు బీసీ ఏ గ్రూప్ లో కాదు, ఇతర రాష్ట్రాలలో ఎస్సీ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎస్సీ గ్రూప్ లో చేర్చితే మా భక్తులు బాగుపడతాయి, వచ్చిన తెలంగాణలో మా భాగస్వామ్యం మాకు దొరుకుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు.